السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. نماز لو تشہد తర్వాత نبی صلی اللہ علیہ وسلم పైన درود అనేది చదువుతాం. ఆ درود اللهم صل على محمد అనేటటువంటి ఒక درود ఉంది. ఆ దాని యొక్క అర్థం ఏమిటి అంటే తెలుగులో చూసినట్లయితే గనక, అల్లా నీవు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు మరియు ఆ మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కుటుంబీకులపై శాంతిని కురిపించు. ఎలాగైతే నీవు ఇబ్రాహీం అలస్లం గారు మరియు ఇబ్రాహీం అలస్లం గారి యొక్క కుటుంబీకులపైన శాంతి కురిపించావో, అలానే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన కూడా శాంతి కురిపించు. నిస్సందేహంగా నీవే సకల స్తోత్రాలకు అర్హుడవు, గొప్ప ఘనత గలవాడవు. ఓ అల్లా నీవు మొహమ్మద్ సల్లల్లాహు గారు మరియు ఆయన మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కుటుంబీకులపై శుభాలు కురిపించు. ఎలాగైతే నీవు ఇబ్రాహీం అలస్లం గారు మరియు ఇబ్రాహీం అలస్లం గారి యొక్క కుటుంబీకులపై శుభాలు కురిపించావు, అలానే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించు. నిస్సందేహంగా నీవు సకల స్తోత్రాలకు అర్హుడవు, గొప్ప ఘనత గలవాడవు అల్లా నీవే. ఇక ఇది తషహుద్ తర్వాత నబీ సల్లల్లాహు అస్లం గారి పైన చేసేటటువంటి దరుదుల్లో ఇంకొక దరుదు కూడా ఉంది. అది ఏంటంటే అల్లాహుమ్మ సలీ అలా ముహమ్మదిన్ వాలా అలీ అజ్వాజిహి అనేటటువంటి ఒక దరుదు ఉంది. దీని యొక్క అర్థం ఏంటంటే, వల్లా నీవు ముహమ్మద్ సల్లల్లాహు గారిపై, వారి భార్యలపై మరియు ఆయన సంతానంపై శాంతిని కురిపించు. ఎలాగైతే నీవు ఇబ్రాహీం అలస్లం గారి పైన, వారి కుటుంబీకులపైన శాంతిని కురిపించావో, అలాగే నీవు మొహమ్మద్ సల్లల్లాహు గారి పైన, వారి భార్యలపైన, వారి మరియు ఆయన సంతానంపైన శుభాలు కురిపించు. ఎలాగైతే నీవు ఇబ్రాహీం అలస్లం గారు వారి కుటుంబీకులపైన శుభాలు కురిపించావో, అలా నిస్సందేహంగా నీవు సకల స్తోత్రాలకు అర్హుడవు, గొప్ప ఘనత గలవాడవు అల్లా. ఇకపోతే తర్వాత అంతిమ తషహుద్ తర్వాత మరియు సలాంకి ముందు చదివే దువా ఉంటుంది. అంతిమ చివరి తషహుద్ మరియు సలాంకి ముందు ఇంకొక మధ్యలో దువాలు ఉంటాయన్నమాట. అది మనం ఇన్షాల్లా తర్వాత ప్రసంగంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అల్లా తలస్తే ఇన్షాల్లా.